Hi Andy, welcome to our channel PriyaChinnie Vlogs. Andar ela unnarandi, andaru baagundalani Sai Baba ni manaspurthiga prarthistunnarandi. Nenu baagundanu. Ee roju video vachesandi manamu ippudu atla Sravanamasam start ayipindi kadandi. Ma varalakshmi vratalu, mangalagauri vratalu chesukuntam kada manamu. Mangalakaranga undedaniki mangalagauri vratamu శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతము చేసుకుంటా అంటాం కదా. ఇప్పుడు లక్ష్మీదేవి పటం ఉంటుంది కదండి, పటం కానీ విగ్రహం కానీ పాలరాతి విగ్రహం కానీ ఏదో ఒకటి లక్ష్మీ అమ్మవారిది విగ్రహం ఉంటుంది కదా. ఆ విగ్రహానికి కానీ పటానికి కానీ మనం గాజులమాల వేసుకుంటాం కదండి. చాలామందికి తెలిసే ఉంటుంది అది, గాజులమాల ఎలా వేస్తారు, ఎలా తయారు చేసుకుని వేస్తారు అనేది. నేను మీకు అది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారేమో తెలుసుకుంటారు. ఈ నెలలో వేసుకోవాలి కదండి అమ్మవారికి, విగ్రహానికైనా పటానికైనా ఏడైనా ఒకటేనండి, ఏడైనా వేసుకోవచ్చు. విగ్రహానికైనా వేసుకోవచ్చు, పటానికైనా వేసుకోవచ్చు. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ గాజులమాల తయారు చేసి పటానికి ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఇదేనండి ఇవాళ వీడియో, గాజులమాల నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది. ఇదిగోనండి గాజులు, 10 డజన్లు తెచ్చినానండి గాజులు. ఇప్పుడు ఓటు పోయినవి, ఇట్లా ప్రింటింగ్ సరిగ్గా లేనివన్నీ తీసేసినాను. ఇంకా ఇవి ఉన్నాయండి, వచ్చేసి ఒక 9 డజన్లు అట్లా ఉంటాయండి. ఇదిగోనండి ఈ గజలు, ఈ గాజులు ఈ కలర్ తెచ్చుకున్నా నేను, బాగా కనబడుతుంది లేని ఈ కలర్ తెచ్చుకున్నా. సాదా ఎందుకు లేదైతే పూల గాజులు బాగున్నాయని ఈ ఈ గాజులు గట్టి గాజు తెచ్చుకున్నానండి. గట్టి గాజు అయితే అమ్మవారికి మాలకు వచ్చి కుట్టేదానికి బాగుంటుంది అనమాట, అందుకని ఈ గాజులు తీసుకున్నానండి. ఇప్పుడు మాల ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. ఇదిగోనండి ఈ థ్రెడ్ తీసుకున్నానండి నేను, ఇది లేస్ అని కూడా అంటారు. ఇదే సేమ్ కలరే తీసుకున్నాను, దారంతో కూడా వేసుకోవచ్చునండి. దారం ఎందుకు లేని ఈ లేస్ తెచ్చినా నేను, ఈ దీనికి ఈ కలర్ ఉండేదే తెచ్చుకున్నానండి. ఇదైతే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, అందుకని ఈ థ్రెడ్ తెచ్చుకున్నాను నేను, దారం ఎందుకు లేని. ఇప్పుడు చూపిస్తానండి మీకు మాల ఎలా కడతానో.
ఇదిగోనండి గాజుల మాల ఇలా తయారు చేసుకున్నాం. మనం పటానికైనా వరలక్ష్మీనాథం చేసుకున్న వరలక్ష్మీరథానికైనా విగ్రహానికైనా ఇలా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు పటానికి వేసి చూపిస్తానండి మాల, గాజుల మాల మీరు ఇలా తయారు చేసుకుని మీకు ఇదంతా ఎలా కుట్టినా అని మీకు చూపించినా కదండి వీడియోలోన, మీరు కూడా ఇలా తయారు చేసుకొని అమ్మవారి పటానికైనా తర్వాత వరలక్ష్మీ వ్రతానికైనా విగ్రహం అంటే విగ్రహానికైనా వేసుకొని ఇలా తయారు చేసుకోండి. మీరు లెంత్ చూసుకో, ఇది సైజ్ చూసుకోండి ఎంత ఉంది అనేది సైజ్ చూసుకొని. ఇప్పుడు నా పటం అయితే లక్ష్మీదేవి పటం ఇంత ఉంది కాబట్టి నేను ఇంత వేసినాను, మీ సైజ్ చూసుకొని మీరు వేసుకోండి. ఇప్పుడు పటం చూపిస్తానండి. ఇదిగోండి ఇలా వేసుకున్నాను నేను పటానికి, మాల కనపడుతుంది అండి. ఇలా వేసుకున్నాను నేను, మళ్ళా వ్రతం చేసే రోజు నీట్గా వేసుకొని చూపిస్తానండి. మీ కూరికి చూపించేదానికి ఇలా వేసుకొని చూపిస్తాను. నా పటం ఈ సైజులో ఉంది కాబట్టి అమ్మవారి పటము నేను ఈ విధంగా మాల కుట్టుకున్నానండి. మీ పటం ఎంత ఉందో అంత చూసుకొని, ఇట్లా పొడవు ఎంత ఉందో చూసుకొని ఇట్లా మాల తయారు చేసుకోండి. చాలా బాగా, చాలా బాగుంది చూడండి మాల. మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారేమో, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, అందుకని మీకు చూపిస్తాను నేను. చాలా బాగుంటుందండి, మనకు కూడా చాలా మంచిది ఇలా గాజుల మాల వేసుకోవడం అమ్మవారికి. కలర్ఫుల్గా ఉన్న గాజులు తీసుకొని, నాకైతే ఈ గాజులు నచ్చినాయండి అందుకని ఇలా మాల వేసుకున్నా నేను. ఇదిగోనండి నేను కొద్దిసేపు ఇక్కడ పెట్టుకున్నా మీకు చూపించేదానికి అంతే. ఇలా అమ్మవారు ఇంత కలకళ్ళు ఆడతారు అని మీకు చూపించేదానికి జస్ట్ దీంట్లో పెట్టుకొని చూపిస్తాను మీకు అంతే చూపించేకి. మరి వేరే విధంగా అనుకొని మళ్ళీ వేరే. ఇదిగోనండి వీడియో అయిపోయే వరకు ఇక్కడ పెట్టుకొని చూపిస్తాను జస్ట్ మీకు అంతే చూపించేదానికి. అమ్మవారు ఇంత కలకళ్ళు ఆడుతూ ఉంటాడు అని. ఇంకా చూడు మనం ఇంకా పూలమాల వేసి అన్నీ చేసానికి అమ్మవారు ఎంత కలకళ్ళు ఆడతాడు. శ్రావణ మాసంలో అమ్మవారు మన ఇంటి ఇంత కలకళ్ళు ఆడితే ఎంత బాగుంటుందండి, ఎంత మనశ్శాంతిగా ఉంటుంది మనకి. అందుకే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఇంతగా కష్టపడి చూపిస్తానండి. ఇదిగోండి డజన్ గాజులు, 10 డజన్ల గాజులు ఇచ్చినా కదండి నేను, 10లోనే 1 డజన్ గాజులు తీసేసినాయండి, మంచిగా లేకుండా ఉంటే తీసేసినాను. 9 డజన్లు అయినాయండి, 9లో ఇప్పుడు మాల అయిపోయిన తర్వాత అమ్మవారికి 2 మిగిలినాయండి. ఈ ఇన్ని గాజులు మిగిలినాయి, నేను కూడా వేయించుకున్నాను గాజులు. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ఇట్లా గాజులు వేసుకోవాలండి మనం కూడా, అందుకని నేను. నచ్చింది అండి వీడియో, అమ్మవారికి నేను మాల ఎలా తయారు చేసుకున్నానో. మా నా వీడియో నచ్చినట్లయితే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐటమ్ని కొట్టండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో, మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోలతోన ఈ శ్రావణ మాసం అంతా నేను ఎలా పూజ చేసుకుంటా, అన్నీ మీకు నేను ఎట్లా చేసుకుంటా అన్నీ మీకు చూపిస్తానండి. ఇంతేనండి ఇవాళ వీడియో, మరిన్ని కొత్త వీడియోలతో మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోలతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.